సూపర్ యాక్షన్ ఎక్సలెంట్ సీన్ లండన్ సీన్స్ అనేది సూపర్ అంతే సూపర్ సినిమా అంతే 100% సూపర్ సినిమా 100% మెయిన్ గ్రాఫిక్స్ ఎక్కువ సినిమా మొత్తం అంతా నార్మల్ అంతా ప్రభాస్ యాక్టింగ్ మానే ఉంది కానీ అంతా ఒకసారి చూడొచ్చు మళ్ళీ మళ్ళీ చూడలేదు కాదు హీరోయిన్ మంచిదా ఏం నచ్చలేదు రోమియో అనుకుంటున్నావా సినిమా బాగుంది బాగుంది మంచిదా సినిమా అంతా మంచిగా ఉంది మూవీలా చూసే తెలుసా చూడాలి మస్తు ఉంటది ఇది బైక్ ఆపేసి చూడరు కాదు అంతే మైక్ ఇట్లా ఆపేసి చూడరు షో కాలేదు మంచిగా ఉందన్న పర్లేదు మన జాతకాలని కూడా నమ్మాల్సిన పరిస్థితి ఈ పొద్దు ఏర్పడింది ప్రభాస్ గారు చాలా బాగా తీశారు మూవీ అదిరిపోయింది సూపర్ 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 హిట్ చాలా మంది సూపర్ అదే సార్ సినిమా ఉంది అన్న డైరెక్టర్ రాధాకృష్ణ ర్యాంప్ ఆడించినట్టు కలిగి పడవాలి పాడిరదు హీరోయిన్ అయితే కిరాకి కాదు ఇంకా కిరాకి వస్తుంది సూపర్ హిట్ ఏ సినిమా పనికిరాదు ఏ హీరో బండికి రాడు ఇక బట్టలు చింపుకుంటారు బట్టలు చింపుకుంటారు బ్లాక్ బస్టర్ బాగుంది నైస్ మూవీ లవ్ స్టోరీ బాగుంది సూపర్ మూవీ సూపర్ అట్టర్ ఫ్లాప్ ఏం తిరుగులేదు చెప్పాల్సిన అవసరమే లేదు యాక్టింగ్ దాని గురించి చెప్పాల్సిన పని లేదు సినిమా బాగుంది అన్న సూపర్ సూపర్ మూవీ మంచిగా ఉంది జ్యోతిష్యానికి మన ఇది వచ్చేసి సైన్స్కి మధ్యలో జరుగుతున్న ప్రేమ కథ చిత్రం చాలా మంచిగా ఉంది నిజంగా చెప్పాలంటే ప్రభాస్ గారి నటన చాలా అద్భుతం హీరోయిన్ నటన చాలా అద్భుతం మన వచ్చేసిన డైరెక్టర్ గారు రాధాకృష్ణ కుమార్ గారు చాలా అద్భుతంగా తీసిరు కృష్ణరాజు గారి నటన కూడా చాలా బాగుంది సినిమా ప్రేమ అనేది కాకుండా ఇది జ్యోతిష్యానికి సైన్స్కు చూడాల్సిన సినిమా ఇది ఖచ్చితంగా చూడండి మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది నిర్ణయించుకునేది అనేది ఈ సినిమా యొక్క సారాంశం యాక్టింగ్ మంచిగా ఉంది చాలా బాగుంది సాంగ్స్ ఉన్నాయి ఓకే మంచిగానే ఉన్నాయి నేను ప్రభాస్కు వీరాభిమానిని ప్రభాస్ అన్న గారికి నేను ఇచ్చే రేటింగ్ కంటే ప్రజలే త్వరలో చెప్తారు నా రేటింగ్ అయితే 5 సినిమా చాలా మంచిగా ఉంది ఫ్యామిలీతో చూడవచ్చు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనకు తెలిసిన విషయం ప్రభాస్ చాలా విలక్షణమైనటువంటి నటుడు ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా చాలా రొమాంటిక్గా చాలా అందంగా సైన్స్కి ఒక జ్యోతిష్యానికి మధ్యలో ప్రేమ అనేది ఒకటి ఉంటుంది అది మన యొక్క మనుషుల్ని ప్రేమ అనేది మనల్ని గెలిపిస్తుంది అది ఒక 1% అని చెప్పేసి చాలా అందంగా తీసే చాలా బాగుంది సినిమా చాలా బాగుంది చూడొచ్చు అందరు చూడు ఫ్యామిలీ అందరు బాగుంది బ్లాక్ బస్టర్ ఆ క్లైమాక్స్ అయితే బాగా నచ్చింది ప్రభాస్ యాక్టింగ్ ఇరిగా తీసిండు ఫిజికల్ కల్ట్ స్టోరీ అన్న ఇది మనకు మూవీ ప్రమోషన్స్ వచ్చినప్పుడు కూడా చెప్పారు కంటెంట్ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి కంటెంట్ కూడా వాళ్ళు చెప్పారు ఏమని క్లాసికల్ కల్ట్ స్టోరీ అని మనలో కొంతమంది మాస్ ఫ్యాన్స్ వచ్చేసి నాకు మాస్ కావాలి నాకు ఐటమ్ సాంగ్ కావాలి నాకు ఊ అంటావా మామ కావాలి అంటే కాని పని క్లాసికల్ స్టోరీ ఒక వర్షం ఒక డార్లింగ్ ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఒక రాధేశ్యామ్ రాధేశ్యామ్ నిలిచిపోతుంది ప్రభాస్ అన్న లవ్ స్టోరీలో కిర్రాకుందా నా మూవీ పిచ్చి పిచ్చి మాస్ మాస్ రిలీజ్ అంటే గురి ఒక్కసారి చూడు నెగిటివ్ కమెంట్లు ఎంత ఇస్తే అంత అన్న అంతే దూతాడు ఎంత దొక్కాలనుకుంటే అంత దొక్కుతాడు పెట్రోల్ది డైలాగ్ ఉంది ఆ కేజీఎఫ్ అంత కాల్తనే ఉంటుంది హేటర్స్ ఒకటే మాట చూడురి సినిమా చూడు కానీ అనవసరంగా నెగిటివ్ పెట్టి స్ప్రెడ్ చేయకండి అంతే రెబల్ స్టార్ చాలా కష్టపడుతుంది ఏంది నిద్ర లేకుండా నైట్ పొగ పగలు అంతా ఇట్లా కష్టపడుతున్నా ముంబై ఢిల్లీ ఒక్క 4 రోజుల ప్రమోషన్ చేసాడు ఒక్కసారి ఇంకోసారి చెప్తున్నా హేటర్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి ఎందుకంటే పాన్ వాళ్ళకి తీసుకోవచ్చుండు ప్రభాస్ అన్న నెక్స్ట్ ఆదిపురుష్ సలార్కి అయితే బట్టలు తిప్పుకుంటాం బట్టలు సలార్కి నెక్స్ట్ దాని తర్వాత ప్రాజెక్ట్కే దాని తర్వాత స్పిరిట్ నెక్స్ట్ లెవెల్ ఇండియన్ లెవెల్ వెళ్ళిపోతుంది సినిమా మాత్రం సూపర్ అన్న బడ్జెట్ అన్న బడ్జెట్ ఒకటి వాళ్ళు సినిమా తీసే విధానం ఒకటి సినిమా మాత్రం చూస్తే రాధేశ్యామ్ మాత్రం సాహోలో చేసిన మిస్టేక్స్ రాధేశ్యామ్లో లేవు
పర్ఫెక్ట్ గా అర్థం సినిమా మాత్రం నెగటివ్ కామెంట్ ఇచ్చేస్తాం అట్లా పెట్టండి ఎగిరేస్తాం ఒక్కొక్కరిని చెప్తున్నా దాని కంటెంట్ కథ నాకుంది మా హీరో ప్రభాస్ అరే సార్ సినిమా అయితే అమ్మ పీక్స్ ఉంది సినిమా అయితే కోమా నాకు ఫస్ట్ హాఫ్ ఎట్లుంది సెకండ్ హాఫ్ కి డబల్ మొత్తం అరే చెప్పలేనా నా సినిమా గురించి ఫస్ట్ హాఫ్ చూసి సెకండ్ హాఫ్ మీ వల్ల అందరు తీసుకొచ్చేసాయి చూడు చూడాలా బట్టలు చింపుకోవాలి క్రాస్ రోడ్ మొత్తం తిరగాల అప్పుడు మేమంటే ఏందో తెలిపిస్తాం వాళ్ళకు నెగిటివ్ కెమెరా ఏమంటారు పెడుతురు కదా మేమంటే ఏందో చూపిస్తాం మా ముందు వచ్చి చూపేమన్నారు అప్పుడు చూపిస్తాం నమస్కారం అండి, నేను మిశ్రవాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిరో టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవరీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరోస్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరో టీవీ.